మనకు ఒక విచిత్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. మనిషి సంఘజీవి, సంఘంలో ఎక్కడైనా సరే తిరగాలనుకుంటాడు. అట్లాంటి సంఘజీవిని దెబ్బతీసేటువంటి కుట్ర ప్రపంచం అంతా కలిసి చేసింది. రష్యా వాళ్ళని ఏకాకిని చేయడం, ప్రతి వాళ్ళు సంపాదించుకున్న తర్వాత ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన, డబ్బులు సంపాదించుకున్న తర్వాత టూర్లు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా శ్రీలంకకి వెళ్ళేటువంటి యాత్రికుల్లో రష్యన్స్ ఎక్కువ, మలేషియా థాయిలాండ్లకు వెళ్ళేటువంటి వాళ్ళలో రష్యన్స్ ఎక్కువ, యూరోప్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళలో రష్యన్స్ ఎక్కువ. టూరిజం ఇన్కమ్ బాగా ఉంటుంది రష్యన్స్ వలన. ఇప్పుడు వాళ్ళకి వీసాలు రావట్లేదు, టూరిస్ట్ వీసాలు రావట్లేదు. అమెరికా, యూరోపియన్, నాటో దేశాలు విధించిన ఆంక్షల వల్ల చిన్న దేశాలు కూడా, టూరిస్ట్ కంట్రీస్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకోటి వాళ్ళు ఓకే చేసిన వీసాలు దారిలో కనెక్టివ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఆయా దేశాల్లో వాళ్ళని దిగడానికి అలౌ చేయట్లేదు, వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. దీంతో రష్యన్స్ తీవ్రమైనటువంటి ఒక రకంగా ఏకాకిగా అక్కడ దిగిన తర్వాత వాళ్ళని అవమానించి వెనక్కి పంపిస్తున్నారు. మిమ్మల్ని ఈ కారణంగా వెనక్కి పంపిస్తున్నామని చెప్తున్నారు, రెండో ఫ్లైట్కి ఎక్కనీయకుండా. ఆ విధంగా ఎక్కడికక్కడ అవమానాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనోవ్యాధ చెందేటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు యుక్రెయిన్ ఇన్వేజన్ ఇన్ ఫిబ్రవరి, సమ్ రష్యన్స్ ఆర్ రిపోర్టింగ్ ఎన్కౌంటరింగ్ యాంటీ రష్యన్ సెంటిమెంట్స్ వెన్ దే ఆర్ అబ్రాడ్. రష్యన్ సిటిజన్స్ ప్లానింగ్ ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్స్ వార్ అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశమైంది.